మెంతులు జీలకర్ర ఆవాలు మూడు దోరగా వేగాలి. దోరగా వేగాల, ఇలా దోరగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ మరగనిచ్చిన తర్వాత ఉద్దిపప్పు ఆవాలు మెంతులు వేయాలి. తెల్లగడ్డలు వేయ, టమాటాలు వేయండి, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. బాగా వేయించరా. అల్లం చూపి అల్లము పేస్ట్ లాగా వేయకూడదు, ముక్కలు ముక్కలుగా వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. కలుపు సార్, కలుపు. కానీ కానీ కలుపు వంట మాస్ కింద కలపండి. బాగా కలుపు రా, బాగా కలుపు. కారం ధనియాల పొడి వేసే మళ్ళీ. కానీ హే, పసుపు పొడి ఎత్తుకురా బొగ్గితో. అన్ని నూనెలు, పసుపు ఉప్పు వేసేయండి. పసుపు ఉప్పేమా వేసేరా, కలుపురా. ఇంకా చింతపులుసు పోసేయండి. బాగా కలిపిన వాళ్ళే కానీ కొంచెం వాటర్ వేసేసా, కలిపి పోసే. నీళ్ళు ఒకరోజా కొంచెంగా పోయాలి, వాటర్ ఎక్కువ పోయాలి. చాలు ఉన్న మళ్ళీ తిప్పురా, బాగా కలుపురా. ఇంకా రెండు కట్లు పెట్టండి, మూత పెట్టేయండి. కాసేపు బాగా ఉడికిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అట్టే ఉన్నీ లేం కాదు. బాగా కలిపేసావా? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క చేప పెట్టేయండి. రే మెల్లి కలపాల, కలిపేసావా? ఇంక మూత పెట్టే. ఇలా సెగ మీదే ఉడకనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చేప విరగకుండా ఉంటుందండి. పొడిలోకి ఈ తెల్లగడ్డలు వేసేసి, ఈ తెల్లగడ్డలు ఏమండి వేయి, ఇది గ్రైండ్ చేసుకురా. తీసేలే, ఇలా పొడి అయిపోయిన దాన్ని లాస్ట్లో వేయాలి మెల్లిగా. ఓకే, బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతాను కదా,
చూడు వాటర్ మళ్ళీ ఎక్కువైంది, మనం వేసినప్పుడు లేదు చూడు ఇన్ని వాటర్. చేపల పులుసులో వాటర్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం మసాలా తక్కువగా వేసుకొని వేయించుకొని వాటర్ కూడా తక్కువ వేయాలి. ఓకే, ఇలా సన్నన్న మంట మీదే ఉడకాల మూత పెట్టే. ఓపెన్ చేయి. ఓకే, ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం కొట్టిందా మెంతుల పొడి, ఆ మెంతుల పొడి ఆ బౌల్లోకి వేసింది అది ఎత్తుకో, వేసుకో. ఆ పులుసు కొంచెం వేసుకో. అది అది ఎందుకంటే అలా వేయటం బాగా కలుస్తుంది అనమాట మెంతుల పొడి. పొడి పొడిగా వేస్తే అక్కడక్కడ చేదుగా అలా ఉంటుంది. ఓకేనా? ఓకే, వేసే మళ్ళీ ఏమా పలుసగా అలా వేసేసి అంతే లైట్గా అట్ట కలపెట్టాలి. లైట్గా కలుపు, ఎక్కువ కలిపి మెల్లిగా మెల్లిగా చేపలు విరిగిపోతాయి బేబీ, ఊరికెట్ట ఇరికిచ్చినట్టు గెంటి అలా అంతే. ఓకే దాన్ ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఆ కరేపాకు తీసి దాని పైన పెట్టేసా పెట్టినాయి బాగా క్లారిటీగా ఒక్కొక్కటి ఒక్కొక్క పక్క పెట్టి బాగుంటుంది టేస్ట్. అంతే, చేపల పులుసు రెడీ అయిపోయింది.